సార్ చెప్పండి, మీరు ఈ పద్మశ్రీకి ఎంపీ కావడం ఎలా అనిపిస్తుంది సార్ ఇన్నేళ్ల తర్వాత? ఇవన్నీ కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా చెప్పగలనండి. ఏదైనా కూడా నేను చేసినటువంటి ఒక సేవ ఏదైతే ఉందో, నిరంతర సేవ భగవంతునికి. ఇల్లు నిర్మాణం చేసే పని నాకు, మామూలుగా మనుషులకు ఇల్లు కట్టేవాడిని కాదు, నేను భగవంతునికి ఇల్లు కట్టేవాడిని. ఖచ్చితంగా నా ఇల్లు చూస్తాడు అన్న విషయం నాకు తెలుసు. ఇప్పటికైనా భగవంతుడు నన్ను ఖచ్చితంగా గుర్తించి ఇటువంటి అవార్డు నాకు రావడం అనేది, నిజంగా చెప్పాలంటే నేను కళామ తల్లి, శిల్పకళామ తల్లి నన్ను ఖచ్చితంగా ఈ అవార్డును వరించడానికి ఆమె నాకు రికమెండ్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు నన్ను నా ఈ పేదరికంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి స్కిల్ కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారుల్ని పైసలు తీసుకొచ్చారు కదా, నిజంగా వాళ్లకు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీ ఆర్థిక పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది, అంటే ఇంత చిన్న ఇంట్లో నివాసం ఉండడాన్ని ఎలా చూస్తున్నారు? నేను వర్క్ చేసేటప్పుడు ఏది కూడా నేను అసలు నేను ఆలోచించలేదండి. నేను తర్వాత వెనక్కి తిరిగినప్పుడు మాత్రం అర్థమైంది నాకు, ఓ నేను చాలా సుదీర్ఘంగా వచ్చేసాను, చాలా దూరం వచ్చేసాను. వెనక్కి తిరిగినప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది, ఓ నేను ఏమి సంపాదించుకోలేదే అంటే, భగవంతుడు నన్ను ఆయనకు, నేను ఆయన యొక్క ఆలయాలను నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా నా ఆలయం కూడా ఆయన చూస్తాడు అనే ఒక దృక్పథంతో నేను చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం విన్నపం చేసుకోదలుచు? నేను అదే, అప్పుడు చాలా మందికి గతంలో వచ్చినటువంటి చాలా మందికి కూడా సహాయ సహకారాలు అందించారు, వాళ్ళందరికీ కూడా ఇల్లు కానీ ఆర్థిక సహకారం అందించారు. ఆ ప్రకారంగా ఈ ప్రభుత్వం కూడా నాకు అందిస్తారని అనుకుంటున్నాను. తర్వాత